ఇది మీకోసం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. స్పైసీ కడుక్కొని తింటదా అనుకుంటున్నాం, నిజంగా తినాలి తినాలి అని చెప్పి ఫైనల్ వచ్చింది. ఇవి కొన్ని తీసుకెళ్తా. ఒట్టి చేపలు ఏ సో ఇక్కడ నేను ఒకటి ఆర్డర్ పెట్టిన ఏంది అని అంటే ఏంది తినేది తినేది కొబ్బరికాయ కొబ్బరికాయ పుట్ట వడగలు అమ్మయ్యా. ఇవాళైతే నాకేం పని లేదు, హ్యాపీగా ఇంట్లో కూర్చొని మీరేం చేస్తారో నాకు చెప్పండి. నేనైతే ఇంట్లో కూర్చొని ఏం పని లేనప్పుడు కే డ్రామా చూసుకుంటూ ఉంటా. మీరు కూడా అదే పని చేస్తారా? అంటే దానివల్ల పెద్ద యూజ్ ఏం లేదు కానీ టైం పాస్ అవుతుంది అంతే. నేను నాకు చెప్పు, ఇవాళ నూడిల్స్ కావాలా? సరే, స్పైసీయా లేకపోతే నార్మలా? స్పైసీ కడుక్కొని తింటదా? అయితే సరే, స్పైసీ కడుక్కొని తింటదంట. సరే, ఫస్ట్ అయితే మనము మంచిగా నిజంగా కే డ్రామా చూసుకుంటూ కొరియన్ది స్పైసీ నూడిల్స్ తింటూ ఎంజాయ్ చేసుకుంటూ ఈరోజు చిల్ అవుదాం, ఓకేనా? చూస్తూ అలవాటు అయిపోతుంది వాళ్ళ డ్రామాస్. సరే, మీలో ఎంతమంది అడిక్ట్ అయిపోయారు అనేది నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే మనము కొరియన్ది స్పైసీ నూడిల్స్ ప్రిపేర్ చేసుకొని తినేద్దాం. అమ్మా వాసన వచ్చింది తినని. హే కన్నమ్మా, దాదా రెడీ అయిపోయింది, కడుక్కొని తింటావో ఎట్లా తింటావో నువ్వే తిను. నా హ్యాపీ నూడిల్స్ స్పైసీ స్పైసీ. చాలా డేస్ నుంచి స్పైసీ స్పైసీ తినాలనిపిస్తుంది, ఫైనల్గా స్పైసీ. ఎంట్లో తింటాను కూర్చో. సరే, నీకు కొంచెం నాకు కొంచెం. ఆహా, నీకు ఇగో ఇంత పక్కన సైడ్కి పెట్టేస్తున్నా, ఇది ఇది నాకు కొంచెం, ఓకేనా? ఇంకొంచెం ఎక్కువనా? నిజంగా వాళ్ళ స్కిన్ ఎంత బాగుంటుంది, అసలు ట్యాన్ ఉండదు, స్పాట్స్ డార్క్ స్పాట్స్ ఉండదు, ఎట్లాంటి మచ్చలు కూడా ఉండవు, బాగుంటుంది కదా. వాళ్ళ స్కిన్నే అట్లాంటి, అంటే కొరియన్ వాళ్ళదే వాళ్ళ స్కిన్ అట్లుంటుంది, కానీ ఇండియన్ వాళ్ళు అట్లాంటి స్కిన్ అచీవ్ చేయాలంటే ఏమో చేస్తూనే ఉంటారు. సరే, నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, అది యూజ్ చేస్తే నిజంగా కొరియన్ లైక్ గ్లాస్ స్కిన్ మనం అచీవ్ చేయవచ్చు. అది కూడా జస్ట్ 179కి మాత్రమే కొరియన్ గ్లాస్ స్కిన్ లైక్ స్కిన్ ని మనం అచీవ్ చేయవచ్చు. అదేంటో చూసేద్దామా. 179 రూపీస్ కి కొరియన్ గ్లాస్ స్కిన్ అచీవ్ చేయవచ్చా అని అనుకున్నారా? మీరు విన్నది నిజం. అదే ప్యూర్ ఆరిజిన్ కొరియన్ విటమిన్ సి బ్రైట్ బూస్టింగ్ ఫేస్ సెరమ్, మేడ్ విత్ 20 times నేచురల్ కొరియన్ విటమిన్ సి అండ్ యూజువల్ ఎమ్. ఇది నాన్ స్టిక్ కి లైట్ వెయిటెడ్, నో హెవీ ఫీలింగ్ ఆన్ స్కిన్. మనం అప్లై చేయగానే చాలా ఫాస్ట్ గా అబ్జార్బ్ కూడా అయిపోతుంది స్కిన్ లో. యూజ్ చేయడం చాలా సింపుల్, జస్ట్ 3-4 డ్రాప్స్ ఆఫ్ ఫేస్ సెరమ్ తీసుకొని రెగ్యులర్ గా మనము మార్నింగ్ అండ్ నైట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాతనే ఇది అప్లై చేయాలి. ఇది మనం రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల మన స్కిన్ పైన ఉన్న డార్క్ స్పాట్స్ అంతా ఫేడ్ అవుట్ అయిపోతుంది. అండ్ దీంట్లో యూజువల్ ఎమన్ అండ్ విటమిన్ సి ఉండడం వల్ల మన స్కిన్ ని డీప్ గా హైడ్రేట్ చేస్తుంది ఫ్రమ్ వితిన్. మీరు కూడా ఇది డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ ప్రోడక్ట్ అవైలబుల్ pureorigin.in. 20% డిస్కౌంట్ కోసం SJ2024 కూపన్ కోడ్ ని యూస్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన. చెక్ ఇట్ అవుట్. ఓకే మా, చేయిది అమ్మా, ఇక్కడ నుంచి వదిలేయొద్దు. ఓకే, ఎంత అయితే కొంచెం ఫ్రెష్ అప్ అయినా పని లేదు అది లేదు అని అనుకుంటే మాత్రం కాని పని. నా చిట్తల్లి వీడియో తీస్తుంది, ఎట్లా తీస్తుందో ఏమో గానీ హాలిడే ఉన్న రోజు కొంచెం ఇద్దరం చిల్ అవుదామని అనుకుంటే ఏదో ఒక పని వస్తుంది. ఇంటి పని వంట పని కంపల్సరీ చేయాల్సిందే కాబట్టి ఒక స్పెషల్ రెసిపీ అయితే చేస్తున్నా. మేము ఆర్డర్ చేసుకున్నా, కొన్ని ఇన్స్టామార్ట్ లో ఆర్డర్ పెట్టుకున్నా. ఏం ఆర్డర్ పెట్టుకున్నా అనేది మీకు చూస్తే తెలుస్తుంది, దాన్ని బట్టి మీరు ఏం ప్రిపేర్ నేనేం ప్రిపేర్ చేస్తున్నానో మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ నేను ఒకటి ఆర్డర్ పెట్టిన ఏంది అని అంటే ఎప్పటి నుంచో తినాలి తినాలి అనుకుంటున్నా. ఎట్లుంటుందో టేస్ట్ ఫస్ట్ టైం ఇది ప్రిపేర్ చేద్దాం అనేసి అనుకుంటున్నా. ఇది చిన్నగా అట్లే గ్రీన్ యాపిల్ అంటున్నా, వుడ్ యాపిల్ అంట,
దీన్ని ఏమంటారు తెలుగులో మీరే చెప్పాలి. ఇది ఇది పలగొట్టడానిక. అయితే ఇది వుడ్ యాపిల్ అంట. ఎట్లా తింటారో ఏమో తెలియదు, కొంచెం వింతగా కనిపించింది అందుకే ఆర్డర్ పెట్టుకున్నా. టొమాటోస్, పచ్చిమిర్చి, గ్రీన్ పచ్చిమిర్చి, చాలా కారం ఉంటుంది, కొంచెం తక్కువ వేయాలి. రియల్ ఫ్రూట్, ఇది నా చిట్టి పాప కోసం రియల్ ఫ్రూట్ జ్యూస్. కొంచెం తాగుదాం, చాలా దాహం వేస్తుంది. ఎక్కువ నేను తాగేసిన కదా అందుకే నీకు టెన్షన్ అయింది కదా. బాగుందా? సూపర్. ఇది ఆయిస్టర్ మష్రూమ్. ఇది డైరెక్ట్ నువ్వు డైరెక్ట్ గా తిందామని అనుకున్నావు కదా. అయితే నా చిడితల్లికి తెలియదు కాబట్టి అప్పుడప్పుడు పిల్లలకి పెట్టాలి. ఇది ప్రోటీన్ ఉంటుంది, దీంట్లో చాలా మంచిది హెల్త్ కి. అప్పుడప్పుడు ఇట్లాంటివి వెజిటేబుల్స్ తో పాటు ఇవి కూడా మన మన డైట్ లో మన వంటలో యాడ్ చేసుకుంటే మంచిది. సో నేనైతే ఇప్పుడు ఇవి ఏం చేయాలంటే నార్మల్ గా ఈ తోకలు ఉన్నాయి కదా ఇవి కట్ చేసుకోవాలి. ఎంత బాగుందో కానీ కొంచెం ఫిష్ స్మెల్ వస్తుంది, కానీ తినాలి. ఏం కాదు, ఫిష్ తింటున్నప్పుడు ఇది తినలేమా. కట్ చేసుకోవడం చాలా ఈజీ, మనం ఇట్లా చేతితోనే ఇట్లా పొడు పొడుగా కట్ చేసుకోవచ్చు. అండ్ మంచిగా వాష్ మాయనొస్తుండు. పుట్టగొడుగులు కూడా అంటే ఏమంటాడు. ఒక నిమిషం దాసుకొని తీస్తా మళ్ళీ పప్పు. ఇదేంది అప్పు? ఏంది తినేది? తినేది కొబ్బరికాయ. పుట్టగొడుగులు ఎందుకు చెప్పినావు ఏంటి? అప్పుడు తింటుండే కదా కొబ్బరి పువ్వు అనుకోండి అంట. కొబ్బరి పువ్వు పట్ట పురుగులు. నీకు ఏమొచ్చిందో చూడదా. స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ వేసుకొని దీంట్లో ఇవి ఒక 1 మినిట్ వరకు బాయిల్ చేసుకోవాలి. దీంట్లో సాల్ట్ వేయాలి వాటర్లో. బాయిల్ అయింది 1 మినిట్ చాలు. టొమాటోస్ అండి. మై కర్రీ ఈజ్ రెడీ. టేస్ట్ చేసి ఎట్లుందో చెప్తా, మీరు కూడా ట్రై చేయండి. బాగాలేకపోతే ట్రై చేయకండి. సెల్ఫ్ డబ్బా కాదు, నిజంగా బాగుంది.
వస్తుంది. కాలీఫ్లవర్ క్యాబేజ్ లానే ఉంది టేస్ట్. అది తింటూ ఉంటే ఇంకా కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఏంటి ఇప్పుడు లంచ్ చేసింది, సడన్ గా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తుంది అని అనుకుంటున్నారా? ఒక ప్లేస్ కి అయితే వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా అనేది చెప్తా. డైరెక్ట్ గా మాట్లాడదామంటే మా తమ్ముడు మా ఆయన ఊరుకుంటారా, నాన్ స్టాప్ గా మాట్లాడుకుంటూనే వస్తూ ఉంటారు. వాళ్ళ కాపడం కంటే నోరు మూసుకొని నేను వీడియో తీసుకోవడం బెస్ట్ అనుకున్నా. హాయ్, థ్యాంక్ యూ అందరికి. 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయ్యారు మన ఫ్యామిలీ, 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయ్యారు, 20 లాక్స్. ఏం చెప్పాలి, ఎంత చెప్పాలి, ఎట్లా థ్యాంక్ యూ చెప్పాలి అర్థం కావట్లే. మన ఫ్యామిలీ 20 లాక్స్ అయ్యింది, 2 మిలియన్ సబ్స్క్రైబర్స్. అది ఒకవేళ అంటే నాకు తెలిసి చేస్తే పడిపోతుంది. అంటే 2 మిలియన్ ఎప్పుడైందో ఎట్లయిందో నేను చూసుకోలేదు, లేకపోతే మస్తు ఎంజాయ్ చేస్తుండే ఆ టైంకి, కానీ చూసుకోలేదు నేను. అందుకే వదిలేసేయి, వదిలే అది ఉండిపోతుంది. ఏమున్నది పైన పైన ఊపర్ కాలు రైట్ బరాబర్ వస్తుంది. మా తమ్ముడు 2M సెట్ చేయడానికి నానా కష్టాలు పడుతుండు. ఆ బెలూన్ అంటే అది కొంచెం ముళ్ళుగుచ్చుకుంటేనే గాలి అంతా పోతుంది. పోయి ముళ్ళ కంప మీదనే పెట్టేసిండు, అదేమో మెల్లమెల్లగా గాలి తుస్సుమని పోతుంది. ఇది ఎందుకు కొంచెం డెకరేషన్ కి, ఇది ఎందుకు ఇంకా సబ్స్క్రైబర్. ఇది మీకోసం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఫస్ట్ వెయిటింగ్ ఇక్కడ. నేను అసలు కేక్ ముక్క తిన్నాను ఇదా 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 రావా పరారా ఉమ్మడే. మధ్యలో కవర్ చేసేసిన దగ్గర దగ్గర రా. నేను ఇంత హ్యాపీగా మన ఫ్యామిలీ 2 మిలియన్ రీచ్ అవ్వడానికి రీజన్, ఒక రీజన్ మా అత్తయ్య, మామయ్య అండ్ మా హస్బెండ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి సాయి ప్రసన్న మీకు తెలిసింది. క్యూట్, ఎంత బాగుందంటే అది, అబ్బాబ్బా ఎంత క్యూట్ ఉందంటే క్యూట్. ఏమ్మా ఇగో నీకోసం మా గొజ్జడ రెడీ అయిపోయింది. అయిపోయింది కదమ్మా, బాగానే ఫాస్ట్ కుట్టేసిన ఇదే బాగుంది. ఇంకా చెప్పాలంటే మస్తు కలర్ఫుల్ గా అనిపిస్తుంది. బాగుందమ్మా, డబ్రా అనుకుంటున్నాం. నిజంగా తినాలి తినాలని చెప్పి ఫైనల్ వచ్చింది, ఇవి కొన్ని తీసుకెళ్తా.
ఒకటి చేపలు. దీనేమో పేరు అంటారు? శ్రీశైలంలో మనం దిగుతుంటే అమ్ముతారు, చాలా వెరైటీ ఆఫ్ ఫిషెస్ దొరుకుతాయి మనకి. అడిగి పెట్టిన అక్కన చేపలు స్మెల్ చూడు. పొట్టి చేపలు తింటే బాగుంటుంది కానీ స్మెల్ కంపు. మామ తింటాడా కొంచెం? డబల్ దమాట కేక్ తినేసాను ఫ్రిడ్జ్లో. చాలా కష్టపడ్డావు అమ్మ, ఇంకా ఇంకా పెరగాలి నీకు, ఇంకా చాలా పెరగాలి, ఇంకా చాలా పెరగాలి. నా లైఫ్ అయిపోయింది, ఇంకా నాకెవరు లేరు, నేను దేనికి పనికిరాను అని అనుకున్నా, కానీ ఇంత పెద్ద ఫ్యామిలీ దొరికింది, ఇంతలా సపోర్ట్ చేసేవాళ్ళు నాతో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.